హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీమా సినిమా. ఈ రోజు మనం 2016 లో రిలీజ్ అయిన ట్రైన్ టు భూషణ్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ ప్రతి సీన్ చాలా టెన్షన్ పెడుతుంది. ఇంకా ఈ మూవీలో యాక్టర్స్ యాక్టింగ్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీ మొత్తం ట్రైన్ లో నడుస్తుంది. ట్రైన్ లో ఉన్న జాంబీస్ నుంచి మనుషులు ఎలా తప్పించుకున్నారు అనేది ఈ మూవీ మెయిన్ స్టోరీ లైన్. మరి ఆలస్యం ఎందుకు, పూర్తి కథలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి వ్యాన్ లో వెళ్తూ ఉండగా అప్పుడే అతని మొబైల్ కి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేద్దామనుకుని డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ వదిలేసి కొద్దిగా సైడ్కి తిరుగుతాడు. అంతే, అదే టైంలో దేన్నో గుద్దేస్తాడు. వెంటనే వ్యాన్ దిగి చూస్తే రోడ్డు పైన ఒక జింక చనిపోయి ఉంటుంది. తర్వాత జింకే కదా అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఆ వ్యక్తి వెళ్లిన వెంటనే జింక పైకి లేచి నిలబడుతుంది. జింక ఒళ్ళు నిండా గాయాలుంటాయి, కానీ దానికి ఏమీ అయి ఉండదు. అంతేగాక ఆ జింక కళ్ళు కూడా వైట్ కలర్ లేక మారిపోతాయి. చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకా కథలో ముందుకు వెళ్తే సియోక్ అనే వ్యక్తి ఫండ్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేసేవాడు కాదు. దానితో అతని భార్యకు విసుగొచ్చి అందరినీ వదిలేసి భూషణ్ కు వెళ్లిపోయి ఉంటుంది. కానీ అతని కూతురు సుయాన్ వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్లమని మొండిపట్టు పడుతుంది. దానితో సియోక్ తన కూతురు సుయాన్ ని తీసుకుని భూషణ్ కు వెళ్దామని రైల్వే స్టేషన్ కు వెళ్లి ట్రైన్ ఎక్కుతారు. అదే సమయంలో ఒక అమ్మాయి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ ఎక్కుతుంది. ఆమె ఎక్కేటప్పుడు ఎవ్వరూ నోటీస్ చేయరు. ఇంకా ఆమెకు బాగా గాయాలై ఉంటాయి. దానితో ఆమె నొప్పికి తట్టుకోలేక కిందకు పడుతుంది. అది చూసిన ట్రైన్ సిబ్బంది ఆమె దగ్గరకు వెళుతుంది. ఇంకా హెల్ప్ కోసం కాల్ చేస్తుండగా సడన్ గా అమ్మాయి వెనుకుంటుంది. ఆ అమ్మాయి కళ్ళు వైట్ కలర్ లేక మారిపోయి భయంకరంగా ఉంటాయి, ఇంకా జాంబీ లాగా మారిపోయి ఉంటుంది. తరువాత ఆ అమ్మాయి ట్రైన్ సిబ్బంది మీద దాడి చేసి కొరుకుతుంది. అంతే, ట్రైన్ సిబ్బంది కూడా జాంబీ లాగా మారిపోతుంది. ఇంకా ట్రైన్ సిబ్బంది నుంచి వైరస్ ఆ కంపార్ట్మెంట్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. తరువాత సియోక్ జాంబీస్ నుంచి తప్పించుకోవడానికి తన కూతురును తీసుకుని వేరే కంపార్ట్మెంట్ కి పరిగెత్తుతాడు. అప్పుడే శాంగ్వా అనే వ్యక్తి తన భార్య కియాంగ్ ని తీసుకుని జాంబీ నుంచి తప్పించుకోవడానికి సియోక్ ఉన్న కంపార్ట్మెంట్ వైపు వెళ్తూ ఉండగా వాళ్ళ వెనుక జాంబీస్ ని చూసి సియోక్ డోర్ క్లోజ్ చేస్తాడు. తర్వాత శాంగ్వా ఒక పంచ్ తో జాంబీస్ ను కొట్టి పడేస్తాడు. జాంబీ లేచి వచ్చే లోపల ఇద్దరు లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తాడు. తరువాత జాంబీస్ అందరూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ వాళ్ళ వల్ల కాదు. జాంబీస్ కి ఆలోచించే శక్తి లేదు, ఓన్లీ దాడి చేసే స్వభావం మాత్రమే ఉంది అని డోర్ ని న్యూస్ పేపర్ తో కవర్ చేస్తారు. అప్పుడు జాంబీస్ అందరూ సైలెంట్ అవుతారు. తర్వాత మేము వచ్చేది చూసి కూడా డోర్ ఎందుకు క్లోజ్ చేసావు అని శాంగ్వా సియోక్ ని అడుగుతాడు. సారీ చెప్పమని అంటాడు, కానీ సియోక్ సారీ చెప్పడు. అప్పుడు శాంగ్వా సియోక్ కాలర్ ని పట్టుకుంటాడు, కానీ తన వైపు అడ్డుకుంటుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో జాంబీస్ కు సంబంధించిన చాలా వీడియోలను ఇంకా దానికి సంబంధించిన వార్తలను చూసి భయపడుతూ ఉంటారు. ఇంతలో ట్రైన్ స్టేషన్ లేక వస్తుంది. అప్పుడు కిటికీలో నుంచి చూడగా ప్లాట్ఫామ్ పై ఉన్న మనుషులందరూ జాంబీస్ గా మారి ఉన్న ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తారు. అందులో ఒక అతను భయపడుతూ హెల్ప్ కోసం కిటికీని తడుతూ ఉంటాడు. అంతలోనే అతని మీద జాంబీస్ అటాక్ చేస్తారు. అందరూ దానిని చూసి ఇంకా భయపడతారు. సో శాడ్. వీళ్ళ అదృష్టం ఏంటంటే ట్రైన్ ఆ స్టేషన్ లో ఆగదు. అప్పుడే ట్రైన్ డెజియోన్ స్టేషన్ లో మాత్రమే ఆగుతుంది అని అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ స్టేషన్ లో కాపులాగా సైనికులు ఉంటారు. సో మనకి అది సేఫెస్ట్ ప్లేస్ అని శాంగ్వా తన వైపు తో అంటాడు. అంతలోనే సియో ఫోన్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ లోకి వెళ్లి తన ఆర్మీ ఫ్రెండ్ తో డిజియోన్ స్టేషన్ సేఫేనా అని అడుగుతాడు. అతని ఫ్రెండ్ డిజియోన్ స్టేషన్ కూడా సేఫ్ కాదు అని చెప్పగా సియోక్ షాక్ అవుతాడు. అంతేగాక రైలు వచ్చిన ప్రతి ఒక్కరిని క్వారంటైన్ చేస్తారని చెప్తాడు. కానీ అతని ఫ్రెండ్ సియోక్ ని వేరే ఎగ్జిట్ డోర్ నుంచి బయటికి రా, అప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్తాడు. ఫైనల్లీ ట్రైన్ నిదానంగా డిజియోన్ స్టేషన్ కి చేరుకుంటుంది. అందరూ ట్రైన్ లో నుంచి బయటకు వస్తారు, కానీ స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు తప్ప అందరూ గేట్ వైపుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ సియోక్ అండ్ షువాన్ మాత్రం వేరే గేట్ వైపుకు నడుచుకుంటూ వెళ్తారు. ప్యాసింజర్స్ అందరూ అమ్మయ్య బయటపడ్డాం అనుకునే లోపల జాంబీస్ గా మారిన సోల్జర్స్ అందరూ ప్యాసింజర్స్ మీద అటాక్ చేస్తారు. అప్పుడే సియోక్ ఒకరు ఫోన్ చేసి డిజియోన్ స్టేషన్ కూడా జాంబీస్ తో అటాక్ అయి ఉంది అని చెప్తాడు. ఇంకా జాంబీస్ నుంచి జాగ్రత్త అని కూడా చెప్తాడు. సడన్ గా చాలా మంది జాంబీస్ అటాక్ చేయడానికి వస్తుండడం చూసి తన కూతురు డేంజర్ లో ఉంది అని తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంతలోనే ఒక జాంబీ సువాన్ మీద అటాక్ చేస్తుండగా శాంగ్వా ఒక పంచ్ తో పడేస్తాడు. వెంటనే అతని వైపు ఆ పాపను తీసుకుని బయటికి పరిగెత్తుతుంది.
సియోక్ కూడా బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తాడు, కానీ ఒక జాంబీ అటాక్ చేస్తాడు. ఏదోలాగా వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు. కానీ జాంబీస్ దెబ్బకి గ్లాస్ బ్రేక్ అవ్వడం చూసి ట్రైన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ అప్పటికే ట్రైన్ స్టార్ట్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా మంది ట్రైన్ ఎక్కి ఉంటారు, ఒక ముగ్గురు తప్ప. గక్ అండ్ సియోక్ ఇద్దరు ట్రైన్ క్యాచ్ చేస్తారు, కానీ శాంగ్వా అనే వ్యక్తి లావుగా ఉండడం వల్ల పరిగెత్తలేడు. కానీ ఫైనల్ గా అతను కూడా ట్రైన్ క్యాచ్ చేస్తాడులేండి. ఫర్ టైమ్ బీయింగ్ ట్రైన్ లో వాళ్ళందరూ సేఫ్, కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఒకరికొకరు విడిపోయి ఉంటారు. శాంగ్వా తన వైఫ్ కి ఫోన్ చేయగా మేము క్యారేజ్ 13 ఉన్నాము అంటుంది. శాంగ్వా, సియోక్ అండ్ గక్ క్యారేజ్ 9 ఉంటారు. సో మనం క్యారేజ్ 9 నుంచి క్యారేజ్ 13 వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న జాంబీస్ ని చంపాలి అని అనుకుంటారు. ఇంకా ముగ్గురు డిసైడ్ చేసుకుని క్యారేజ్ 9 నుంచి బయటకు వస్తారు. శాంగ్వా ఒక్క పంచ్ తో ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతాడు. సియోక్ అండ్ గక్ కూడా శాంగ్వా తో కలిసి ఫైట్ చేస్తారు. ఏదోలాగా క్యారేజ్ 10 నుంచి క్యారేజ్ 11 ఎంటర్ అవుతారు. గక్ క్యారేజ్ 11 ఉన్న జాంబీస్ ను కూడా చంపుదామని చూడగా అక్కడ అందరూ తన ఫ్రెండ్స్ ఉంటారు. పాపం దానితో అతను ఏమీ చేయలేకపోతాడు. కానీ శాంగ్వా మాత్రం వాళ్ళతో పోరాడుతూ ఉంటాడు. అంతలోనే ట్రైన్ ఒక టన్నెల్ లోకి వెళ్తుంది. దానివల్ల క్యారేజ్ మొత్తం చీకటవుతుంది. దానితో జాంబీస్ చూడలేక కదలకుండా నిలబడిపోతారు. ఇదే అదునుగా మన వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకుని నెక్స్ట్ క్యారేజ్ కి వెళ్తారు. సో ఎలాగైతేనే క్యారేజ్ 12 ఎంటర్ అయ్యారు. క్యారేజ్ 12 కూడా చాలా మంది జాంబీస్ ఉంటారు. ఇప్పుడే సియోక్ ఒక ఐడియా వేస్తాడు. ట్రైన్ టన్నెల్ లోకి వెళ్ళాక ముగ్గురు క్యారేజ్ మధ్యలోకి వెళ్లి దాక్కుంటారు. తర్వాత ఇంకో సైడ్ ఫోన్ నాయిస్ వచ్చేలా చేస్తారు. ఆ సౌండ్ కి జాంబీస్ అక్కడికి వెళ్తారు. అప్పుడు వీళ్ళు ముగ్గురు ఈజీగా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఫైనల్లీ వాళ్ళు శాంగ్వా వైఫ్ అండ్ సువాన్ దగ్గరికి చేరుకుంటారు. తర్వాత అందరూ క్యారేజ్ బ్యాక్ సైడ్ కి వెళ్తూ ఉంటారు. ఒకసారి ట్రైన్ టన్నెల్లోకి వెళ్ళిన తర్వాత జాంబీస్ కి ఏమీ కనపడదు. అప్పుడు అందరూ లగేజ్ ర్యాక్లోకి ఎక్కి అక్కడి నుంచి తప్పించుకుంటారు. కానీ అక్కడ సడన్ గా ఒక బెగ్గర్ కిందకు పడతాడు. సువాన్ అతన్ని కాపాడేందుకు ముందుకు వెళ్తుండగా వాళ్ళ నాన్న వెనక్కి లాగుతాడు. సడన్ గా ట్రైన్ టన్నెల్లో నుంచి బయటకు వస్తుంది. అప్పుడు సియోక్ బెగ్గర్ ని పక్కకు నూకుతాడు. అప్పుడు అందరూ హైడ్ అయి ఉంటారు. కానీ బెగ్గర్ మాత్రం తప్పించుకుందామని ట్రై చేయపోయి ఒక టిన్ ని తొక్కుతాడు. అంతే, ఆ సౌండ్ కి జాంబీస్ వెంట పడతారు. అప్పుడు సియోక్ అండ్ బెగ్గర్ ఇద్దరు ఒక డోర్ లో నుంచి లోపలికి వెళ్తారు. వెంటనే శాంగ్వా డోర్ క్లోజ్ చేయడానికి బాగా ట్రై చేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు మాత్రం క్యారేజ్ లోకి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు, కానీ డోర్ ఓపెన్ అవ్వదు. ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు డోర్ ఓపెన్ కాకుండా క్లోత్స్ తో కట్టి ఉంటారు. ఇక్కడ జాంబీస్ లోపలికి రావడానికి బాగా ట్రై చేస్తూ ఉంటారు. శాంగ్వాకి డోర్ ని కోడ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు సియోక్ వెళ్లి జాంబీస్ ని కర్రతో కొడతాడు. కానీ బ్యాడ్ లక్, అప్పటికే శాంగ్వా చేతి మీద జాంబీస్ కొరికిన మార్క్ ఉంటుంది. సో సాడ్, తొందరలో శాంగ్వా కూడా జాంబీ లాగా మారిపోతాడు. ఇంకో సైడ్ గా కోపం వచ్చి గ్లాస్ పగిలేలాగా కొడుతూ ఉంటాడు. అంతే, దెబ్బకు గ్లాస్ పగిలిపోతుంది. వెంటనే వాళ్ళు ఎస్కేప్ అవడానికి ట్రై చేయగా జాక్ అనే వ్యక్తి నెక్స్ట్ డోర్ క్లోజ్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ గక్ వచ్చి తన చెయ్యి అడ్డం పెడతాడు. జాక్ ఇంకా అదర్స్ వచ్చి డోర్ క్లోజ్ చేద్దామని చూస్తారు. ఇదంతా చూస్తున్న సువాన్ మాత్రం చాలా భయపడుతుంది. ఇంకో సైడ్ జాంబీస్ గ్లాస్ బ్రేక్ చేసేలాగా ఉన్నారు. అప్పుడు శాంగ్వా తన ప్రెగ్నెంట్ వైఫ్ ని బాగా చూసుకొని సియోక్ తో చెప్తాడు. శాంగ్వా వైఫ్ క్యాంగ్ వెనక నుంచి జాంబీగా మారుతున్న తన హస్బెండ్ ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన సియోక్ ఫైనల్ గా సారీ చెప్తాడు. సియోక్ ఇక్కడ నుంచి వెళ్దాం రమ్మని శాంగ్వా వైఫ్ ని తీసుకొని పోతాడు. ఇంకా అక్కడ గ్లాస్ బ్రేక్ అయి జాంబీస్ ముందుకు రాగా శాంగ్వా వాళ్ళని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ వైరస్ స్లోగా ఎక్కి తాను కూడా జాంబీ లాగా మారిపోతాడు. ఇంకా సియోక్ హెల్ప్ తో డోర్ ని పుష్ చేసి అందరూ లోపలికి వెళ్తారు. కానీ ఒక ఓల్డ్ లేడీ మాత్రం జాంబీస్ కి దొరికిపోతుంది. చేసేదేమీ లేక సియోక్ డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఆ ఓల్డ్ మదర్ డాటర్ వాళ్ళ అమ్మని అలా చూసి బాగా ఏడుస్తుంది. ఇంకా సియోక్ వచ్చి జాక్ ని ఒక గుద్దు గుద్దుతాడు. ఎందుకు డోర్ కి అడ్డంగా ఉన్నావు అని అడుగుతాడు. దానికి సమాధానం చెప్పకుండా సియోక్ వైరస్ అటాక్ అయిందని వేరే వాళ్ళకి చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్లిపో వెళ్లిపో అని అంటారు. దానితో సియోక్ కొంతమందిని తీసుకుని వేరే క్యారేజ్ లోకి వెళ్లిపోతాడు. వాళ్ళు బయటికి వెళ్లిన వెంటనే క్లోత్ తో గట్టిగా కడతారు. తరువాత వాళ్ళ అమ్మని కోల్పోయిన ఒక లేడీ జాంబీస్ ఉన్న డోర్ దగ్గరకు వెళ్లి ఓపెన్ చేస్తుంది. అంతే, జాంబీస్ అందరూ లోపలికి వస్తారు. ఇప్పుడు ఇటు సైడ్ ఉండే డోర్ ఓపెన్ చేద్దామని చూడగా అది ఓపెన్ కాదు, ఎందుకంటే వాళ్లే బట్టలతో కట్టివేశారు కాబట్టి. కొద్దిసేపటికి ఆ క్యారేజ్ మొత్తం సైలెంట్ అవుతుంది. అప్పుడే ట్రైన్ వేరే సిటీలోకి ఎంటర్ అయి ఎమర్జెన్సీ స్టాప్ లోకి వెళ్తుంది. అక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ అయి ఉంటుంది. సో కండక్టర్ ప్యాసింజర్స్ ని ట్రైన్ చేంజ్ అవ్వమని అనౌన్స్మెంట్ ఇస్తాడు. అది బ్యాడ్మ్యాన్ జాక్ అండ్ ట్రైన్ సిబ్బంది స్టీవర్డ్
వాష్రూమ్ లో వింటారు. అప్పుడు జాక్ ట్రైన్ సిబ్బందిని బయటకు తోసేస్తాడు. వెంటనే జాంబీస్ అతన్ని పట్టుకోగా అదే మంచి సమయం అనుకుని జాక్ తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుండగా గర్క్ గర్ల్ ఫ్రెండ్ ఎదురొస్తుంది. వెంటనే జాక్ ఆమెను కూడా జాంబీస్ దగ్గరికి తోసేసి పారిపోతాడు. గర్క్ అది చూసి జాంబీస్ ని చంపేస్తాడు. అప్పటికే అతని గర్ల్ ఫ్రెండ్ కు వైరస్ అటాక్ అయి ఉంటుంది. అయినా అతని లవర్ ని వదిలి వెళ్ళాడు. అది నిజమైన ప్రేమంటే. నెక్స్ట్ జాక్ లోగా మూవ్ అవుతున్న ట్రైన్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుండగా లెగ్ స్లిప్ అయి పడిపోతాడు. అది చూసిన కండక్టర్ సేవ్ చేద్దామని కిందికి దిగగా ఇద్దరు జాంబీస్ కి దొరికిపోతారు. జాక్ లెగ్ ని కూడా కొరుకుతారు. అయినా జాక్ లేసి తప్పించుకోవాలని పరిగెత్తుతాడు. ఇంకోవైపు సియోక్ ఇంకా ముగ్గురు ట్రైన్ చేంజ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే మంటలతో కూడిన ఒక ట్రైన్ వచ్చి వాళ్ళ దగ్గరలో ఉన్న ట్రైన్ ని ఢీ కొడుతుంది. అంతే, అందరూ ట్రైన్ పక్కన పడి ఉంటారు. ఇంకా చూస్తే వాళ్ళ ముందర చాలా మంది జాంబీస్ ట్రైన్ అద్దంలో కనిపిస్తారు. వెంటనే సియోక్ బయటికి పోవడానికి ఒక దారిని కనుక్కుంటాడు. అంతలోనే ట్రైన్ గ్లాస్ బ్రేక్ అయ్యి జాంబీస్ బయటకు వస్తారు. కానీ ఇప్పుడు బెగర్ జాంబీస్ ని ముందుకు రాకుండా అడ్డుకుంటాడు. ఇంకా మిగిలిన ఇద్దరిని ఇక్కడ నుంచి వెళ్లిపో అంటాడు. టియాంగ్ అండ్ సువాన్ ఫైనల్లీ ట్రైన్ కింద నుంచి బయటకు వస్తారు. వెంటనే ముగ్గురు అక్కడ నుంచి పరిగెత్తడం చేస్తారు. వాళ్ళ వెనుక కొన్ని వందల మంది జాంబీస్ వెంట పడతారు. ఎలాగైతేనేం వాళ్ళ నుంచి తప్పించుకుని ట్రైన్ ఎక్కుతారు. కానీ జాంబీస్ వదలకుండా ట్రైన్ వెనుక ఉన్న కడ్డీలను పట్టుకుంటారు. అలాగే రైల్వే ట్రాక్ మీద చూస్తే వందల మంది జాంబీస్ వెంట పడుతూ ఉంటారు. అంతా బాగుంది అనుకునే లోపల ట్రైన్ చక్రాల నుంచి నిప్పు రావడం స్టార్ట్ అవుతుంది. అలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ట్రైన్ ఆగిపోతుందని కాలితో జాంబీస్ చేతులని తొక్కి వదిలేలా చేస్తాడు సియోక్. అమ్మయ్య, ఇంకా మనం తప్పించుకున్నామని అనుకుని సియోక్ ట్రైన్ డ్రైవర్ దగ్గరికి వెళ్తాడు. క్యాబిన్ లో చూస్తే జాక్ ఉంటాడు. అంతే షాక్, జాక్ వాళ్ళని చూసి బయటకు వస్తాడు. వెంటనే వాళ్ళ మీదకు అటాక్ చేయడానికి ట్రై చేయగా సియోక్ చెయ్యి జాక్ నోట్లో పెట్టి అడ్డుకుంటాడు. జాక్ సియోక్ చెయ్యిని కొరకడం చూసి సువాన్ ఏడుస్తూ ఉంటుంది. ఫైనల్లీ జాక్ ని ట్రైన్ పై నుంచి కిందికి తోసేస్తాడు సియోక్. సియోక్ కూడా జాంబీగా మారడానికి ఎక్కువ టైం ఉండదు. సో వెంటనే కియాంగ్ అండ్ సువాన్ ని క్యాబిన్ లోకి తీసుకెళ్తాడు. కూతురికి ఫైనల్ వీడ్కోలు చెప్తూ జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అప్పుడు సువాన్ వెళ్ళొద్దు అని అడుగుతుంది. కానీ సియోక్ జాంబీగా మారే లోపల వెళ్ళక తప్పదు. ఫైనల్లీ సియోక్ క్యాబిన్ బయటికి వచ్చి డోర్ వేసి వెనక్కి తిరగకుండా ట్రైన్ బ్యాక్ సైడ్కి వెళ్తాడు. ఇంకా తన కూతురు మెమోరీస్ గుర్తుకు తెచ్చుకుంటూ ట్రైన్ నుంచి దూకేస్తాడు. నెక్స్ట్ ట్రైన్ స్లోగా భూషణ్కి రీచ్ అవుతుంది. ఇంకా మిగిలిన ఇద్దరు టనల్లోకి వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న సోల్జర్ షూట్ చేయడానికి చూస్తారు. కానీ సువాన్ బాధతో వాళ్ళ నాన్న గురించి ఒక పాట పాడుతుంది. సోల్జర్స్ దానిని విని వాళ్ళిద్దరు జాంబీస్ కాదు మనుషులే అని షూట్ చేయకుండా వదిలేస్తారు. ఇలా ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని సువాన్ భూషణ్కి చేరుకుంటుంది. ఇంతటితో కథ ముగుస్తుంది. ఫుల్ మూవీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో దొరుకుతుంది. వాచ్అవుట్ అంటే కేర్. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.